అండ్ ఇప్పుడు ఈయన కూడా ఒక రేంజ్ సినిమాని ఇచ్చారని చెప్పాలి. ఏదో ఒకసారి మీరు కూడా స్వాగ్. కంగ్రాచులేషన్స్ హసిత్ ఫస్ట్లీ. యా, ఆయన కూడా మీ మీమ్స్ నుంచి ఇన్స్పైర్డ్ అయ్యేది మీకు తెలుసు. ఎక్కడి నుంచి అది బీహార్ కూడా ఒకడు ఉంటాడు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రియలీ మీన్స్ ఎ లాట్. ఆఫ్టర్ 4th రిలీజ్ అయింది అండ్ టుడే 8th మనం కలుస్తున్నాం. ఈ 4 డేస్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్, ఐ థింక్ మేము ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ స్పెండ్ చేసి ఉన్నాం ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ఫర్ వేరియస్ రీజన్స్, బీట్ స్క్రిప్టింగ్ అవ్వచ్చు, ఆల్ ద అదర్ ఛాలెంజెస్ వాటన్నిటికీ. సో ఈ 4 డేస్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇయర్స్ అవుతుంది అనేది నేను అనుకోలే. బట్ అంత ట్రెమండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్ ఇవ్వటం అనేది మాకు అసలు ఏం గుర్తులేదు. ఆ 2.5 ఇయర్స్ ఎలా వర్క్ చేసామనేది అసలు గుర్తులేదు. పర్టికులర్లీ ఫ్రమ్ యూనో మీడియా పెద్దలు, వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి ఆడియన్స్ పికప్ ఎంబ్రేస్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో, ఐ థింక్ అక్కడక్కడ వాట్ ఎవర్ మిక్స్డ్ అది వినపడుతూ ఉన్నా సరే, అంటే ఐ కెన్ సీ ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇమీడియట్లీ కమింగ్ అండ్ డిఫెండింగ్ దట్. సో ఐ వుడ్ డూ దట్ ఫర్ ఎనీ మూవీ విచ్ ఐ లైక్. ఎవరికన్నా నిజంగా ఇది నచ్చలేదు ఆర్ నచ్చింది ఈ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఐ రియల్లీ గో, ఇది జరుగుతుందని నేనైతే అనుకోలేదు. అంతమంది వచ్చి డిఫెన్స్ చేస్తున్నారంటే వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ దే పెయిడ్ ఫర్ అస్, దే పెయిడ్ ఫర్ ద టికెట్ మనీ అండ్ ఇదంతా చేసి చూసి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ పొంది సైలెంట్గా సైడ్కి వెళ్ళిపోవచ్చు. సింపుల్గా దే ఆర్ కమింగ్ ఇన్ అండ్ డిఫెండింగ్ లాట్ ఆఫ్ పాయింట్స్ ఫర్ ద మూవీ అనేది ఐ థింక్ ఇది నేను లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకుండే ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంటే ఇంకా నేను శిరస్సు వంచి నమస్కారాలు చెప్పుకోవాలి ప్రేక్షకులందరికీ. ఎందుకంటే అంటే ఈ ఇది ఇన్సెప్షన్ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఇద్దరు వ్యక్తులు కారణం, ఒకటి శ్రీ విష్ణు గారు, ఇంకోటి విశ్వప్రసాద్ గారు. వాళ్ళిద్దరు లేకపోతే దిస్ ఇస్ జస్ట్ అనదర్ స్టోరీ లైన్ విచ్ ఇస్ లయింగ్ దేర్, ఎక్కడో ఒక షెల్ఫ్లో ఉంటుంది, ఎప్పుడో ఇంకొకళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ చూపి అప్పటికి అయిపోతుంది ఇంకా దాన్ని ఇంకెవరో చేసేస్తారు కూడా. సో ఆ అవకాశం నాకు వచ్చినందుకు, అంటే నేను రాసుకున్నా తీద్దామనే తృష్ణ ఉన్నా సరే ఆ అవకాశాన్ని ఇవ్వాలంటే ఇక్కడ నేను ఒక్కడిని కూర్చొని యాక్ట్ చేసేయలేను, నేను కూర్చొని మిగతా విషయాలన్నీ చేయలేను. సో దానికి సపోర్టివ్గా ఉన్న మెయిన్ వ్యక్తులు వాళ్ళిద్దరు అయినందుకు, అది సేమ్ రాజరాజ చోరా అనుభూతినే మళ్ళీ కలిగించినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ మీ ఇద్దరికి. విష్ణు భయ్య మీకు ఇంకా నేను అది థ్యాంక్స్ చెప్పాలా, ఇంకా ఐ డోంట్ నో, అది ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ బాండ్. అంటే నాకు ఈ సినిమా ఇది బాగుంది అది బాగుంది ఎన్ని చెప్పినా సరే ఫస్ట్ థింగ్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని రెండు, అంటే ఎక్స్పెక్ట్ చేసింది చెయ్యంది అయితే బోల్డ్ కంటెంట్ అంటారని నేను అనుకోలే. అంటే ఎందుకంటే నా చుట్టూ ఉన్న టీం అవ్వచ్చు, విశ్వాకర్ అవ్వచ్చు, మీరవ్వచ్చు, యూ ట్రస్టెడ్ ఇట్ విత్ ద హార్ట్. సో ఇట్ డింట్ ఫీల్ లైక్ సంథింగ్ టోటల్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎందుకంటే మీరు ఇంత బాగా నమ్ముతున్నప్పుడు దిస్ విల్ రెజనేట్ ద సేమ్ వే విత్ ఆడియన్స్ అనేది మేము అనుకుంది. సో బోల్డ్ అనేసరికి అది ఒక కిక్ ఇచ్చింది, ఓ మనం బోల్డ్ కంటెంట్ ఒకటి తీసాం, వీ రిప్రజెంటెడ్ ఇట్ టు ద ఆడియన్స్ ఇన్ అ వెరీ నైస్ వే అనేది ఒక దట్ ఫెల్ట్ రియల్లీ నైస్. బట్ అన్నిటికన్నా నాకు గర్వంగా ఉంది ఈ సినిమా చేసాము అన్నదానికి శ్రీ విష్ణు ఇంత పెద్ద పర్ఫార్మరా, శ్రీ విష్ణు ఇస్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద కరెంట్ డికేడ్, ఇవన్నీ నాకు వింటున్నప్పుడు అది అంటే ద గూస్ బంప్స్ విచ్ ఐ గెట్ జస్ట్ బై రీడింగ్ దోస్ లైన్స్, అది నేను ఇంకా అనిర్వచనీయం, నేను అది చెప్పలేను. బికాస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, నేను శ్రీ విష్ణు ఫ్యాన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ బీయింగ్ ఇన్ ద మూవీస్ ఆర్ నాట్, ఐ స్టిల్ నేను ఇప్పుడు చెప్తా ఇప్పుడు అదే చెప్తా. అంటే ఆయనలో ఒక తెలియని ఒక అమాయకత్వం ఉంటుంది, ఆ కామెడీ ఇవన్నీ అది కాదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ బీయింగ్ అట్ హయ్యెస్ట్ ఇది, హీఈస్ అ గ్రేటెస్ట్ పర్ఫార్మర్ హూ కెన్ ఎమోట్ ఇన్ అ వెరీ చిన్న చిన్న న్యూయన్సెస్తో ఎమోట్ చేసి హీ కెన్ కనెక్ట్ డైరెక్ట్లీ టు ద ఆడియన్స్. అది ఈ సినిమాతో నేను ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఈ కథ ఇంతలా ఇది కాంప్లెక్సా కాదా ఏంటి బట్ రూటెడ్ కథ అని నమ్మకపోతే ఐ థింక్ నేను కాదు నా చుట్టూ వర్క్ చేసిన టీం నమ్మకపోతే ఐ డోంట్ థింక్ దిస్ విల్ టేక్ ఆఫ్. ఎందుకంటే విష్ణు విశ్వ గారు వీళ్ళు నమ్మేది ఈజ్ యువర్ టీమ్ ఇన్ సింక్ విత్ యూ అనే ఒక విషయం మీద. అక్కడ ఐ థింక్ నా టెక్నీషియన్స్, నా డైరెక్షన్ టీం వీళ్ళిద్దరూ సపోర్టివ్గా ఉండుండకపోతే ఐ డోంట్ థింక్ దిస్ వుడ్ హ్యావ్, నేనే కంగారు పడిపోయా ఉండేము. ఐ థింక్ వదిలేరా బాబు ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నాం మనం, నార్మల్ స్టాండర్డ్స్లో చేసుకుందామని. సో ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ మై డైరెక్షన్ టీమ్ టు జస్ట్ కమ్ ఆన్ స్టేజ్. ఐ వుడ్ లైక్ టు జస్ట్ ఇంట్రడ్యూస్ దెమ్, సూర్య గారు, ప్రణీత్, భరద్వాజ్, శ్యామ్, ప్రేమ్,
కరీం స్వరూప్ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి నేను వాళ్ళకి మీ అందరికి ఒకసారి వాళ్ళని చూపించి, దీస్ ఆర్ ద పీపుల్ హూ రియల్లీ సపోర్టెడ్ అక్రాస్. ఇది కాంప్లెక్స్ స్క్రిప్ట్ అంటారా, ఎంగేజింగ్ ఇది అంటారా, అసలు ఇప్పటివరకు రాని కంటెంట్ అంటారా, ఏమన్నా సరే ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ దీస్ గైస్ స్టుడ్ బై మీ త్రూ ఆల్ ద థిక్ అండ్ థిన్. అండ్ ఐఎమ్ రియల్లీ రియల్లీ హోప్ఫుల్ ఆఫ్ సీయింగ్ ఎవ్రీ వన్ డెబ్యూయింగ్ వెరీ వెరీ సూన్, బికాస్ వీళ్ళందరూ ఐడియాస్ నాదే ఎక్సెంట్రిక్ అది ఇదని నేను ఫీల్ అయితే ఉంటా, వీళ్ళందరూ ఇంకా అంతకుమించి చాలా చాలా ఉండి ఉంటాయి. సో వీళ్ళని సాటిస్ఫై చేస్తే మాక్సిమం ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తాననే ఒక డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు, ఒక్కొక్కడికి ఒక్కో సినిమా నచ్చుతుంది, అందరికి కలిపి ఒక సినిమా ఎప్పుడూ నచ్చలేదు. అది మా సినిమా అవుతుందా లేదా అనేది కూడా నాకు కంగారు ఉండేది. ఐఎమ్ హ్యాపీ ఆల్ ఆఫ్ దెమ్ లైక్డ్ ఇట్, ఆల్ ఆఫ్ దెమ్ అప్రూవ్డ్ ఇట్, హెన్స్ ఐ పుట్ ఇట్ ఫార్వర్డ్. సో అది రెజనేట్ అయినందుకు రియల్లీ రియల్లీ హ్యాపీ. ఏది ఒక ఫోటో అంట వాళ్ళతో, వాళ్ళని పంపిద్దాం అన్న తర్వాత మీరు అందరూ స్వాగ్ పోజ్ లోనే ఉండాలి. హలో యా ఏ లాస్ట్ అబ్బాయి స్వాగ్ ఆయ్ థ్యాంక్ యూ, మీరు హ్యాపీగా కూర్చోవచ్చు. ఐ వుడెంట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ యువర్స్ ఇప్పుడు, ఎందుకంటే నాకు మేము టూర్కి వీటికి వెళ్ళినప్పుడు శ్యామ్ గారితో విష్ణు గారితో వీళ్ళతో డిస్కషన్లో కూడా, అంటే థియేటర్స్లో చూస్తే వచ్చే ఒక ఓవర్వామింగ్ ఫీలింగ్ చాలా డిఫరెంట్ అండి. ఇక్కడ కూర్చొని మనం ఆన్లైన్లో వాట్ ఆర్ ద రివ్యూస్ ఆర్ వాట్ ఆర్ ద ఫీడ్బ్యాక్ పీపుల్ ఆర్ గివింగ్ ఇవన్నీ చూస్తే వచ్చేది ఓకే ఇట్ ఈస్ జస్ట్ సమ్ వర్డ్స్ విచ్ ఆర్ అఫ్ కోర్స్ పోర్డ్ ఇన్ విత్ సమ్ లవ్ విత్ సమ్ క్రిటిసిజం ఏదైనా అయి ఉండొచ్చు. బట్ థియేటర్కి వెళ్ళి వాళ్ళు అక్కడ, అంటే నేను ఏలూరు లాంటి దానికి వెళ్ళినప్పుడు ఏంటిది అంటే ఏమో శ్వాగనిక వంశం అంటున్నాడు వాడు. సో అక్కడ ఆడియన్స్ ఒకడు, వీ ఆల్వేస్ థాట్ ఇక్కడ కూర్చొని శ్వాగనిక అనేది నోరు తిరగదు అసలు అని ఫిక్స్ అయ్యి స్వాగ్ పెట్టాం టైటిల్. సో ఏలూరు ఈజ్ ద మోస్ట్, అది బి అనాలా సి అనాలా నాకు తెలియదు అక్కడ, బట్ అక్కడ మోస్ట్ మాసీ థియేటర్కి వెళ్ళాం, ఫ్రంట్ మోస్ట్ రోలో కూర్చున్న వాడు శ్వాగనిక అంటున్నాడు. సో వాట్ ఇట్ మేడ్ మీ రియలైజ్ ఇస్ మనం ఇక్కడ కూర్చొని ఏ జడ్జ్మెంట్లు తీసుకోలేము, ఖచ్చితంగా ఆడియన్స్ మధ్య తిరిగితే దే ఆర్ మోర్ స్మార్టర్ దెన్ ఎనీ వన్ సిట్టింగ్ హియర్, ఎనీ వన్ మేకింగ్ ఎనీ మూవీ. సో ఐ థింక్ ఆల్ ద, అంటే స్మార్ట్నెస్ అనేది ఆడియన్స్లో ఉంటేనే ఆటోమేటిక్గా ఆ రిఫ్లెక్టివ్ కంటెంట్ ఒకటి వస్తుంది. అది దానికి మేము మర్యాద ఇచ్చామనే అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు రిటర్న్లో ఇంత మర్యాద ఇచ్చారంటే ద ఫిల్మ్ వాల్యూడ్ యువర్ స్మార్ట్నెస్ లెవెల్. సో వీ డిడ్ంట్ వాంట్ టు ట్రీట్ ఆడియన్స్ యాజ్ ఎంత తీసుకోగలరు వద్దులే, వాళ్ళకి ఒలిచిపెట్టాం. బట్ ఏ పండు ఒలిచిపెట్టామనేది ఏ ఆడియన్స్కి వెళ్ళింది అనేది ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ ఇస్. ఐ థింక్ యా అందుకనే దీనికి ఐ థింక్ యాప్లీ వీ రియలీ నేమ్డ్ ఇట్ యాజ్ ఆడియన్స్ విక్టరీ, బికాస్ వాళ్ళు గెలవాలనే విష్ణు గారు సినిమా చేశారు, వాళ్ళే గెలిచారు డెఫినెట్గా. ఆటోమేటిక్గా వాళ్ళు గెలిస్తే మాకు అదే ఆనందం, అది అది జరిగింది. సో ఈ జర్నీలో నాకు సపోర్టివ్గా ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్, మా వైఫ్, మా ఫాదర్, మా బ్రదర్ అండ్ ఆల్ ద అదర్ మెంబర్స్కి ఐమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్, బికాస్ ఐ నో ఐ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ యూ హావ్ రియలీ టేకెన్ కేర్ ఆఫ్. ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ జర్నీ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ పాసిబుల్ విత్ విష్ణు గారు అండ్ విశ్వ గారు, బికాస్ దే హ్యావ్ బీన్ ఆఫ్ ట్రెమండస్ సపోర్ట్. ఈ సినిమా ఇది కమర్షియల్స్ అది ఇది ఆలోచించుకొని చేసిన సినిమా అసలు కాదు ఫర్ షూర్, అంటే అది నేను చెప్పకూడదు ఐడియల్లీ బికాస్ అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా తిరిగి పే బ్యాక్ తీసుకురాగలిగిన సినిమానే చెయ్యాలి, దట్ ఈస్ మై డిసిప్లిన్. వేరాజ్ దానికి ఇవన్నీ ఆలోచించదు, నువ్వు కంటెంట్ సరిగ్గా వెళ్తుందా లేదా చూసుకో అని చెప్పడం విశ్వ గారి సంస్కారం, విష్ణు గారి సంస్కారం. సో బికాస్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ బట్ ఫర్ ద గ్రేట్ రికగ్నిషన్ ఫర్ తెలుగు సినిమా. సో ఈ ఒక ఎజెండానే ఉంది వాళ్ళకి. ఐ థింక్ ఐ హోప్ వీ విల్ కంటిన్యూ టు డూ దిస్. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ఎంతకాలం వెళ్తుందనే దాంతో ఆగిపోదు, దాని తర్వాత కూడా ఇట్ విల్ కీప్ ఆన్ రీచింగ్ టు యూ త్రూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, వేరే ఇది అవ్వచ్చు. సో ఐఎమ్ షూర్ ఐ కీప్ హియరింగ్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ, ఐ విల్ టేక్ ఇట్ విత్ ఆల్ ద ఇన్ ఆల్ ద కన్స్ట్రక్టివ్ వే, అండ్ విల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ విల్ డూ బెటర్. బట్ ఐ రియల్లీ రెస్పెక్ట్ ఆల్ ద ఆడియన్స్ హూ రియల్లీ ఎంబ్రేస్డ్ ఇట్. మీరు లేకపోతే ఈ సినిమా లేదు ఫర్ షూర్, ఈ సినిమా రిలీజ్ తర్వాత లేదు, రిలీజ్ వరకు విశ్వ గారు విష్ణు గారి వల్ల ఉంది, మీరు లేకపోతే ఈ సినిమా రిలీజ్ తర్వాత లేదు. ఇప్పుడు ఇది ఇంకా ఉంది, ఇంకా హౌస్ఫుల్స్ అవుతున్నాయి, నైట్ షోస్ ఇప్పుడే చూసుకొని వస్తున్నాం, ఇవన్నీ అవుతున్నాయంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ఎ మూవీ ఆఫ్ దిస్ సార్ట్ వితౌట్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ ఆడియన్స్. యా
థ్యాంక్ యూ హసీర్, థ్యాంక్ యూ సో మచ్. స్వాగ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరొక మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ హసీర్ అండ్ నా